ఓం నమశివాయ శ్రీమాత్రే నమః. భీష్మేకాదశి నాడు మీరు గనక ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సర్వ సౌఖ్యాలు పొంది తీరుతారు, సర్వ శుభాలు కూడా కలిగి తీరుతాయి. సహజంగా భీష్మేకాదశి అనగానే మాఘమాసంలో వచ్చే ఏకాదశిని మనం భీష్మేకాదశి అంటాం. దీనికి మరొక పేరు విజయ ఏకాదశి అంటారు. ఎందుకనంటే ఇంద్రుడు రాక్షసులపైన యుద్ధాన్ని తలపెట్టి విజయాన్ని సాధించిన రోజు ఈ భీష్మేకాదశి రోజు. అందువలన దీనికి విజయ ఏకాదశి అని ఒక పేరు కూడా వచ్చింది. కాబట్టి అందరి జీవితంలో ఈ భీష్మేకాదశి విజయ ఏకాదశి కావాలనే సదుద్దేశంతో ఆ రోజు గనక మీరు నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీ జీవితాల్లో భీష్మేకాదశి విజయ ఏకాదశిగా మారి తీరుతుంది. అది ఎలాగంటే మీరు చేయవలసిందల్లా ఉదయాన్నే లేచి విష్ణువుని ఆరాధించాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అంపశయనం పైన భీష్ముడు చివరి క్షణంలో అంపశయనం పైన ఉన్న విషయం అందరికీ తెలుసు కదా. ఆ టైంలో విష్ణువుని ఆరాధించటం కోసం 1000 నామాలు వారి నోటు నుంచి వచ్చినాయంట. ఆ నామాలే విష్ణు సహస్రనామంగా ఈ రోజున మన ముందు ఉన్నాయి. కాబట్టి అటువంటి భీష్ముడు ఆ నామాలను పలకటంతో విష్ణుమూర్తి అంటే కృష్ణుడి యొక్క అవతారంలో ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే ఈయన పైన కరుణ కలిగి ఆయనకు అనేక వరాలు ఇచ్చినట్లుగా మనకి భారతం తెలియజేస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి? ఆ విష్ణుమూర్తి రూపంలో ఉన్న కృష్ణ భగవానుడికి ఇష్టమైన ఆ విష్ణు సహస్రనామాన్ని ఉదయాన్నే లేచి పారాయణం చేయాలి. అయితే సామూహిక పారాయణం గనక చేశారో ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వెంటనే పొందగలుగుతాం. సామూహికము అంటే ఎలాగూ అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో, లేక దైవ ప్రార్థన దైవం పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక చోట చేరి ఆ విష్ణువుని ఆరాధించటం, విష్ణు సహస్రనామాన్ని పఠనం చేయటం, ఇలా చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. అటుకులు నైవేద్యంగా పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజున అటుకులు నైవేద్యంగా పెట్టి, ఎందుకని ఈ కథకి మనకు ఒక కథ కూడా చెప్పాలి. కుచేలుడు కృష్ణుడికి ఇష్టమైన అటుకులు ఆయనకి తెచ్చి ఎన్ని సిరి సంపదలు పొందారో మనందరికీ తెలిసిన విషయమే కదా. అందువల్ల ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అటుకులు ప్రసాదంగా పెట్టి విష్ణు సహస్రనామాన్ని చదివి ఈ అటుకులలో పటికి బెల్లం కలిపి నివేదన చేసిన తర్వాత ఔపాలు కూడా నివేదన చేసి ఈ ఇక్కడ మీ ఇంటికి వచ్చిన ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయడానికి వచ్చారో వారందరికీ కూడా ఈ ఆవుపాలని అందరి చేత తాగించండి. అలాగే ఈ అటుకుల ప్రసాదం అందరికీ పెట్టండి. అప్పుడు మీరు భగవతార్పణం అనుకుని మనసులో సంకల్పం చేసుకోండి. అందరిలోని ఆత్మ భగవంతుడిని నమ్ముతాం కాబట్టి భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని వితరణ చేయటంతో మీ ఇంట్లో సర్వ శుభాలు, సకల కోరికలు, అంటే సకల కోరికలు ఎన్ని కోరికలైనా కూడా కామధేనువులాగా అక్షయ పాత్రలాగా ఇచ్చేటటువంటి రోజు ఈ భీష్మేకాదశి రోజున మీరు ఎప్పుడైతే ఈ ప్రసాదం వితరణ చేసి అందరికీ పెడతారో వెంటనే ఆ ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు చేయవలసిందల్లా ఉదయాన్నే లేచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసినట్లయితే ఈ భీష్మేకాదశి రోజున ఎటువంటి కరువు కాటకాలతో ఉన్నా, మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే సర్వ శుభాలు కూడా జరిగి తీరుతాయి. చేసి చూడండి. మరి ఒక భీష్మేకాదశి వచ్చేసరికి మీ జీవితంలో ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఎలా కలుగుతాయో నేను చెప్పే కన్నా మీ జీవితంలో అనుభవిస్తే బాగా తెలుస్తుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆ ప్రసాదం మాత్రం 10 మందికి వితరణ అంటే పంచటం చేసినట్లయితే వెంటనే ఆ స్వామివారి అనుగ్రహం కలిగి తీరుతుంది. చూడండి, ఇక్కడ విష్ణు సహస్రనామం అందరూ కూడా సామూహికంగా పారాయణం చేయటం, ఒకవేళ కుదరని ఎడల సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం, కుదిరితే రెండూ చేసినట్లయితే మీకు ఆ రోజున చేసిన ఎటువంటి పుణ్యకార్యాలైనా, పూజలైనా, యజ్ఞాలైనా, యాగాదులైనా కూడా మీకు రెట్టింపు ఫలితాన్నిచ్చి మీ ఇంట్లో సర్వ శుభాలని కూడా తెచ్చి పెడతాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జయమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమశ్శివాయ.